ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బూట్ కట్ బాలరాజు టీమ్. సీన్ ఏదైనా స్క్రీన్ ఏదైనా తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నటువంటి సయ్యద్ సోహెల్ వచ్చేస్తున్నాడు. గ్లామర్ కే మతి పోగొట్టగలిగినటువంటి మేఘ లేఖతో లెట్స్ వెల్కమ్ దెం. గారికి రాణి గారికి రేగి పళ్ళు తెచ్చాము. ఇవి బాగున్నాయా లేదా? బాగుంది. ఏం బూట్ కట్ బాలరాజు అయినా అందరితో తిట్లు తిట్టించుకుంటూ ఉంటావు నువ్వు. రియల్ లైఫ్ క్యారెక్టర్ బూట్ కట్ బాలరాజు చూపించింది. అంటే నువ్వు చేసేవన్నీ ఎప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి దగ్గరగా ఉంటాయా? అంటే మొన్న ప్రెగ్నెంట్ కూడా కానీ తిట్టించుకుంటున్నావు పాపం. తిట్టించుకొని తిట్టించుకొని ఫైనల్ ఏదో ఒకటి సాధిస్తావని నేను నమ్ముతున్నాను అక్కడ బూట్ కట్ బాలరాజులో. మన లైఫ్ అంతా ఎంత తిట్టించుకున్నా ఏమున్నా కూడా మనం సాధించే వరకు పోరాడుతూనే ఉండాలి. తిట్టే ప్రతి వాళ్ళు మన గురువులే. థ్యాంక్ యూ తిట్టిన వాళ్ళందరికీ, థ్యాంక్ యూ. అవునమ్మా, కాలేజ్ లవ్ స్టోరీ ఏంటి, రియల్ లైఫ్ లో కూడా ఏమైనా ఉన్నాయా ఇలాంటివి? లేదు. నేను చాలా సీరియస్ గా ఫీల్ అయినట్టు చెప్పింది. వెల్కమ్, ప్లీజ్ మీరిద్దరు అలా వెళ్ళండి. ఆవిడ అందం అభినయం చూస్తే సాక్షాత్ ఇంద్రలోకం నుంచి దిగి వచ్చారా అని అనిపించేటువంటి మన ఇంద్రజ గారు వచ్చేస్తున్నారు. నటనలో ఎన్నెన్నో డిగ్రీలు చేసి అందరికి 104 డిగ్రీల జ్వరం తెప్పించగలిగిన మన ముక్కు అవినాష్ గారు. అవినాష్, బూట్ కట్ బాలరాజ్ లో నువ్వు సెకండ్ హీరో అంట? నేను ఫస్ట్ హీరో. సోహెల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను, చాలా రిక్వెస్ట్ చేస్తే డైరెక్టర్ గారితో మాట్లాడి నా పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తా. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి ఇంద్రజ గారు. ఒకవేళ గనక నువ్వే ఫస్ట్ హీరో అయ్యి ఉంటే సినిమా పేరు బూట్ కట్ బాలరాజ్ కాదు, ఏది బూటుకాలతో తంత బాలరాజ్ అయ్యేది. అండ్ అలాగే ఇతను ఏం చేస్తున్నాడో చెప్పడానికనే షర్ట్ మీద కూడా వేసుకుని వచ్చాడు. ఇతను అవినాష్ కాదు, వినాష్. అవును, మీది కూడా ఒక మంచి డైలాగ్ ఉంది కదండి, మాట మీద. yes, ఒక్కసారి మా కోసం. ఈ ఇంద్రావతి పటేల్ అమ్మకి ఆఖరి మాట మొదటి మాట ఉండే ఒక్కటే మాట. నాకెందుకో నిన్నే బెదిరించారు ఆవిడ అనిపిస్తుంది. ఇవిడు చెప్తే మాట, మేము చెప్తే టమాటనా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం చాలా. అవును అవినాష్, వెల్కమ్ బ్యాక్ రే. అండి రేగి పళ్ళు. ఏ అవినాష్, నీకు చిన్నప్పుడు భోగి పళ్ళు పోసి ఉండరు కదా? ఎందుకు పోస్తే అన్ని ఇరుక్కుంటాయిగా లోపల. మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళొచ్చు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.